నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర పైపైకి ఎగబాకుతోంది। పెరుగుతున్న పసుపు ధరలతో రైతులకు కొంత ఊరట లభిస్తోంది। ఇక ఈ సీజన్ లో మొదట్లో గరిష్టంగా క్వింటాలకు 5600 ధర పలుకగా ఇటీవల అత్యధికంగా 7768 రూపాయల ధర పలికింది। మార్కెట్లో 900 లాట్లకు 7000కు పైగా ధర లభించడం విశేషం। ఇక మహారాష్ట్రలోని సాంగ్లీ పసుపు మార్కెట్లో క్వింటాలు పసుపు ధర 10000 దాటింది। దిగుమతులపై ఆంక్షలు, పంట దిగుబడి తగ్గడం వల్లే పసుపు ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి। నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధరలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు। వరకు పడిపోయినటువంటి పసుపు ధరలు ప్రస్తుతం కొంత ఆశాజనకంగా మారుతున్నాయి। రైతులకు కొంత పెరుగుతున్న ధరలు ఊరటనిస్తున్నాయని చెప్పుకోవచ్చు। ధరలు పైపైకి పెరగడంతో రైతులు కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు। అయితే గత కొన్నేళ్లుగా పసుపు ధరలు పడిపోవడము, సాగు వ్యయం ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు కొంత నిరాశాజనకంగా ఉన్నారు। ఉద్యమం బాట కూడా పట్టారు। గత కొన్నేళ్లుగా రైతులు ధర కోసం పోరాటం చేస్తూ ఉన్నారు। ఇటు పసుపు బోర్డు కోసం రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది। అయితే ఇటీవల గత వారం రోజులుగా పసుపు ధరలు కొంత ఆశాజనకంగా మారుతున్నాయి। సాధారణంగా ఎకరానికి 25 క్వింటాళ్లు రావాల్సినటువంటి పసుపు ఈ సంవత్సరము కేవలం 15 క్వింటాలకు మాత్రమే వస్తుంది। దీంతో కొంత ధర పెరిగినట్లుగా మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి। ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్లో మనం ఉన్నాము। ఇక్కడ కొంత రైతులను వారితో మాట్లాడదాము। ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని ఎకరాలు పంట సాగు చేసి ఎట్లా ఉంది ఈ సంవత్సరం? 8 ఎకరాలు సార్, 8 ఎకరాలు వస్తే 25 క్వింటాలు వచ్చేది, 12 క్వింటాలు వచ్చింది దిగుబడి। ఒక 1000 రూపాయలు పెరిగిన సంతోషం కానీ మాకు ఏం లాభం లేదు, జీరో అయిపోయింది। లాస్ట్ ఇయర్ 6000, 6500 ఉండే, ఇప్పుడు 7000, 7250 అవుతుంది। అయినా ఒక 1000 రూపాయల సంతోషం, పంట దిగుబడి తగ్గిపోయింది। మాకు ఒక 10000 రేటు ఉంటే గిట్టుబాటు ధర, పంట పండితే లాభం। ఒక తక్కువ వేయాలంటే 30000 ఉన్నది పెండ, గంటకు 110 రూపాయలు పెడుతున్నాం దవ్వతే। ఇరత్తే 300 రూపాయలు, 9 గంటలకు వచ్చి 5 గంటల దాకా ఇరిస్తే 300 రూపాయలు అవుతున్నాయి ఆడవాళ్ళకు। ఉడకబెడితే 150, 160 రూపాయలు డబ్బాకు, పొదం చేస్తే ఒక 80 రూపాయలు। ఇవన్నీ కూలీలకు సరిపోతలేదు। 1000 రూపాయలు పెరిగిందని సంతోషంగా మాకు ఏం నిండుతుంది, జీరోనే। కొంతమంది రైతులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం పండిస్తారు? పసుపు ఎట్లా ఉంది సార్? పసుపు ఇక్కడైతే బాగాలేదు సార్, ఇప్పుడైతే బాగా రోగాలు పడ్డాయి, దిగుబడి తక్కువ వచ్చింది। ఇప్పుడు ఒక పోయినసారి కానీ ఒక 1000 రూపాయలు ఎక్కువ, కానీ ఆ 1000 రూపాయలు ఇప్పుడు కైకిలు కూడా ఎక్కువ పెరిగింది, అన్నీ పెరిగిపోయినాయి। కానీ బాగా పసుపు అంటే బాగా కష్టం, బాగా పెట్టుబడి గిట్టుబాటు అంటే 9000, 10000 ఉంటే గిట్టుబాటు అవుతుంది, పంట పండుతుంది। మినిమం అయితే ఒక 9, 10 వేలు పక్క ఉండాలి, 10, 11 నుంచి అయితే ఉంటే మాకు గిట్టుబాటు ఉంటుంది। ఇది బాగా కష్టం సార్, ఇది బాగా కష్టం పసుపు అంటే। ఇప్పటి నుంచి కనీసం అంటే ఇప్పుడు భూమి నుంచి తీసినంటే ఇప్పుడు గొల్లేరు కావాలి, కనీసం అంటే ఒక 18000, 20000 ఒక లారీ, 20000 నుంచి దానికి కనీసం పెట్టుబడి ఆడిని ఒడిమీన ఏం చేయాలి? ఒక్కొక్కరికి 300 రూపాయలు కైకిలి। పసుపుకు ధర ఇప్పుడు 7000 ఉన్నది, కానీ మినిమం 10000 పైన ఉంటే బాగుంటుందండి। ఎందుకంటే ప్రతి సంవత్సరం పసుపు పండిస్తున్నాం। ఒక 2-3 సంవత్సరాల క్రితం 100 రూపాయలు, 150 రూపాయలు కైకిలు ఉండే, ఈరోజు 300కి ఏరుకున్నది। మగవారికి 500 కైకిలు ఉండే, ఈరోజు ఇప్పుడు 1000 రూపాయలకు వచ్చింది। ప్రతి ఖర్చు డబుల్ అయింది। కానీ పసుపు రేటు ఒక 10 సంవత్సరాల క్రితం 5000, 6000 ఉండే, ఇప్పుడు కూడా 5000, 6000, 7,000 అంటారు, ఏదో 100 ఒక్కలకు పోతున్నాయి, మిగతా అందరికి మామూలు 6000 కన్నా ఎక్కువ పోతలేదు। కానీ గిట్టుబాటు మాత్రం ధర లేదండి। ఈ పసుపుకి మాత్రం 10000 ఎక్కువ రా అని కోరుకుంటాం మీ గవర్నమెంట్ నుంచి। ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 1000 రూపాయలు ఎక్కువగా వస్తుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు। అయితే ఇప్పుడున్న ధరలు కొంత ఊరటనిస్తున్నప్పటికీ ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి। గత ఏడాదితో పోలిస్తే కూలీల ఖర్చులు, అదేవిధంగా ఎరువుల ఖర్చులు కూడా పెరిగిపోయాయి। పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసము క్వింటాల్కు 10000 రూపాయలు ధర వస్తే మాకు గిట్టుబాటు అవుతుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు। మొత్తానికి సాంగ్లీ మార్కెట్లో కూడా 10000 రూపాయల ధర పలుతుండటంతో కొంతమంది రైతులు ఇక్కడ నుంచి మార్కెట్కు సాంగ్లీకి తరలించేందుకు కూడా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉంది। కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5।